సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ, నేను విజయ్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తిగా మారాయి. మనకు గుర్తింపు రావాలంటే సమర్థుడైన ఆటగాడితో పోటీ పడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుతో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో నేను 12 గంటలు పనిచేస్తే చాలనుకునేవాడిని, కానీ ఇప్పుడు మనం కూడా చంద్రబాబులా 18 గంటలు పనిచేస్తూ ఆయనతో పోటీ పడదామని అధికారులు సహచరులతో చెప్పానని బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం బసవతారకం ఆసుపత్రి 24వ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి తెలంగాణలో త్వరలో హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో 500 నుంచి 1000 ఎకరాల్లో వైద్య రంగంలో రాణించిన సంస్థలకు అవకాశం ఇస్తామన్నారు. అన్ని రకాల జబ్బులకు సంబంధించి ఇక్కడే వైద్యం అందేలా హెల్త్ టూరిజం హబ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇక సంకీర్ణ రాజకీయాలకు పునాది వేసింది ఎన్టీఆర్ఏ అని రేవంత్ అన్నారు. కిలో బియ్యం 2 రూపాయలకు, జనతా వస్త్రాలు వంటి అనేక సంక్షేమ పథకాలను ఆయన ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. సినీ రంగాన్ని బాలకృష్ణ చూసుకుంటారని ఆయన అల్లుళ్ళు లోకేష్ భరత్ రాజకీయాలు సంక్షేమం బాధ్యత తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు సహకారంతో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100,000 మందికి, 200,000 మందికి సేవలు అందించి దేశంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా తీర్చిదిద్దిన ఈ సంస్థ, మీరు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈరోజు పక్క రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత అభివృద్ధిలో సంక్షేమంలో వారితో పోటీ పడి ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే అవకాశం నాకు వచ్చింది. గతంలో 12 గంటలు పనిచేస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదనుకునేవాడిని, కానీ ఇప్పుడు వారు 18 గంటలు పనిచేస్తే నేను 12 గంటలతో సరిపెడితే కుదరదు. కాబట్టి మా అధికారులకు, మా సహచరులకు మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే. అభివృద్ధి విషయంలో, సంక్షేమం విషయంలో పోటీ పడి ఈ 2 తెలుగు రాష్ట్రాలు ప్రపంచానికే ఒక రోల్ మోడల్గా నిలబడాలి అని నేను భావిస్తున్నాను.